మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ యాగాలు మొదలు పెట్టారు. లోక్సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత ప్రజాక్షేత్రానికే పూర్తిగా దూరమయ్యారు కేసీఆర్. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. తాజాగా ఆయన సతీ సమేతంగా యాగాలు మొదలు పెట్టారు. ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదల కాగానే కేసీఆర్ యాగాలు మొదలు పెట్టారు. అసలు ఇప్పుడు ఆయన యాగాల బాట పట్టడం వెనుక లెక్కలేంటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సెంటిమెంట్లు భక్తి కూడా ఎక్కువే. తలపెట్టిన పని పూర్తవ్వాలని ఆయన తరచూ యాగాలు చేయిస్తుంటారు. ఎన్నికల లాంటి ఏ పెద్ద కార్యక్రమంలో ఉన్నా పూజలతోనే కార్యాచరణ మొదలు పెడతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో మొదలైన ఎదురు దెబ్బల పరంపర ఆయన విషయంలో కొనసాగుతూనే ఉంది. మొదట అధికారం కోల్పోవడం, తర్వాత బాత్రూంలో కాలు జారి తుంటి ఎముక విరగడం, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇక 10 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న అనేక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తిరగదోడుతోంది. విద్యుత్ రంగంలో అవకతవకలపై కమిషన్ విచారణ జరుగుతోంది. అలాగే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల నాసిరకం నిర్మాణాలు అవినీతిపై కూడా విచారణ జరుగుతోంది. మరోవైపు కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ హైడ్రా ఉచ్చులో బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవిత అతి కష్టం మీద 5.5 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. బెయిల్ ఎప్పుడు రద్దవుతుందో, మళ్లీ జైలుకి ఎప్పుడు వెళ్లాలో తెలియని స్థితిలో కేసీఆర్ కుమార్తె ఉన్నారు. అదలా ఉంటే వరుస వలసలతో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు ఎప్పుడు కారు దిగిపోతారో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్లీ దేవుడిపైనే భారం వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కష్టాలు తొలగిపోయి మళ్లీ పూర్వవైభవం సాధించాలంటే యాగాలు చేయించాలని వేద పండితులు ఇచ్చిన సలహాల మేరకు ఆయన యాగాలు చేయిస్తున్నారట. ఆ క్రమంలో సిద్దిపేట జిల్లా గజ్వేలు నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ చండీ హోమంలో కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది పార్టీ నాయకులు నేతలు పాల్గొన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సభకు హాజరైన కేసీఆర్ తర్వాత ప్రజాజీవితంలో కనిపించలేదు. ఆ తర్వాత కుమార్తె కవిత తీహార్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎర్రవల్లిలో ఆమెను కలిసినప్పుడు తిరిగి వార్తల్లోకెక్కారు. ఇప్పుడు యాగాలతో మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక్కడ కూడా ఆయన తన సెంటిమెంట్ ను కొనసాగిస్తుండడం విశేషం. ఆయన నమ్మిన అదృష్ట సంఖ్య 6. ఆయన కారు నెంబర్తో సహా ఏ కార్యక్రమాన్ని చేసినా తప్పకుండా 6తో లింక్ ఉండాల్సిందే. అందుకే 6వ తేదీనే యాగాలు ప్రారంభించారు. అఫ్కోర్స్ 6, కారు, 16 స్లోగన్ ఆయనకు ఎన్నికల్లో వర్కౌట్ అవ్వలేదనుకోండి, అది వేరే విషయం. త్వరలో స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వలసలతో నిర్వీర్యమైపోతున్న పార్టీని పునర్నిర్మించుకోవడం, కుమార్తె కవిత క్షేమంగా కేసు నుంచి బయటపడేలా చూసుకోవడం ప్రస్తుతం కేసీఆర్ ముందున్న లక్ష్యాలు. త్వరలోనే కవితతో కలిసి తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో పర్యటించడానికి సన్నద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను అనుకున్నవి జరగాలని, పార్టీ పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టాలని యాగం నిర్వహించారట. రెండు వేల 2015 సంవత్సరాలలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో రాజశ్యామల యాగం చేశారు. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా నవంబర్ నెలలో రాజశ్యామల యాగం చేశారు కేసీఆర్. ఇప్పుడు చండీ యాగం కానిచ్చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ త్వరలో ప్రజాక్షేత్రంలోకి కవితకు జరిగిన అన్యాయంపై సానుభూతి కోరుతూ విస్తృత స్థాయి ప్రచారం చేస్తారట. మరి యాగాలు, కూతురు సెంటిమెంట్లు ఆయనకు ఏమాత్రం వర్కౌట్ అవుతాయో కానీ
రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తే కనీసం ప్రకటన కూడా చేయని మాజీ సీఎం తన కోసం కుటుంబం కోసం మాత్రం యాగాలు యజ్ఞాలు చేయడం విమర్శల పాలవుతోంది.